వేసవి కాలంలో ఎండలు అందరిని విసిగిస్తే మామిడితో పాటు మల్లెపూలు అందరిని పరవశింపజేస్తాయి. సువాసన వెదజల్లే మల్లెపూను ఇష్టపడని వారుంటారు. స్త్రీల అలంకరణలో మల్లెపూలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశంలో 40 రకాలకు పైగా మల్లె జాతులు ఉన్నాయి. నర్సీలకు పేరు పొందిన కడియంలో మల్లె సాగు సిరులు కురిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలో మల్లెలు గుబాళిస్తున్నాయి. मल्ले जाति की चेंदिन जाजुलु पंद्री मल्ले सन्नजाजी विरजाजी परिमलालु जनालनु मयमर्चिपोयेला चेस्तुन्नाई. इन्नाळ्ळु मार्केट्लो 300 रूपायलकु किलो उन्न मल्लेपूलु पेल्लेल्ल सीजन्लो किलो 2000 वरकु चेरुकुंटाई. कडियं मंडलंलो कडियपु सावरं कडियपु लंक पोट्टिलंक बुर्रिलंक ग्रामाल रैतुलु मल्ले तोटलु सागु चेस्तुन्नारु. मार्च नेलाखर नुंची मल्लेपूलु पूयडं मोदलवुतुंदे. एप्रिल नुंची जूलै वरकु मल्लेपूल दिगुबडी एक्कुवगा उंटुंदे. एंड तीव्रत पेरिगे कोद्दी पूलु विच्चुकोवडं मल्लेल प्रत्येकत. इक्कडि नुंची मल्लेपूलु राष्ट्रं नलुमूलकु सरफरा अवुतुंटायि. मल्लेपूल सीजन वच्चिंदंटे चालु रैतुल कुटुंबालकु चेति निंडा पनि उंटुंदे. పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో మల్లెల వాడకం ఎక్కువ. సౌందర్య సాధనాల ఉత్పత్తిలోను వీటిని వాడతారు. దీంతో మల్లెపూలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఎగుమతులు బాగా పెరిగాయి. కడియం మండలంలో సుమారు 175 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు మల్లె తోటలు సాగు చేస్తున్నారు. మల్లెల సాగులో చీడపీడల నివారణ ఎరువుల వాడకం కీలకమని నిర్ణయించిన మోతాదులు వాడితే అధిక దిగుబడులు సాధ్యమో అంటున్నారు ఇక్కడి రైతులు. సిరిమల్లెలు తమ ఇంట సిరులు కురిపిస్తున్నాయని మురిసిపోతున్నారు. కరోనా తర్వాత మళ్ళీ మల్లెపూలకు గిరాకీ పెరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్లె సాగు క్లిష్టమైన ఇష్టపడి పని చేస్తే లాభాల పంట పండిస్తుందంటున్నారు.